ఇప్పుడు రామ్ చరణ్ వాయిస్ మీకోసం రంగస్థలం నుంచి. పేసెడ్డి గారండి, నేనండి సిట్టుబాబునండి, మీ డబ్బండి ఇది, మీ ఇటు ముందే మీ వాకిట్లను పూడ్చిపెట్టాను, అందులో లెక్కంతా కూడా చూడలేదండి. కానీ లెక్క తేడా రెండో అండే, మరే మీ దగ్గర డబ్బు తీసుకుంటే నామినేషన్స్ ఉన్నారు అయిపోతారు, మరి మా అన్నయ్య కూడా అయిపోతాను చెప్పారు కదండి, ఆడేంటంటే చిత్రంగా ఇక్కడ కత్తెట్టేసుకుని చచ్చిపోతానండి, ఆడు చచ్చిపోతానంటే నేను చచ్చిపోయాడు కదండి, అందుకేనండి మీ డబ్బు తీసుకోలేదండి, మీ డబ్బు తీసుకోలేదు. మళ్ళీ మన మాట అండి, ఊళ్ళో జనమంతా అనుకుంటున్నారు పేషెంట్ గారు వెనకాల చాలా శక్తులు ఉన్నాయి అని, బాగా పూజలు చేస్తారు, ఎవరిని అట్టే చంపేస్తారు కదండి, అదేనండి ఆ వెంకట్రావు గారు, ఆ అబ్బులు గారు, ఆ యర్సీని గారు అని మీ శక్తులు చంపేశాడు కదండి, ఊళ్ళో అందరూ అనుకుంటారండి. నిజమేనండి, అయ్యే నిజం అనుకోండి, ఓ పాలు మీ శత్రులకు మాట చెప్పండి, కుమార్ బాబుకి సిట్టుబాబుడు తమ్ముడు ఉన్నాడు, అడు ఒంటి మీద చెయ్యాలంటే ముందుగా సిట్టుబాబుకి గుండెకే దాటాలని చెప్పండి, దాటాలని కూడా చెప్పండి. ఏయ్ మీ పెసిడి గారు చెప్పిన మాటలు బాగా వినపడ్డాయి, ఇవి కొట్టుకోండిరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.